फ्रेंड्स वेलकम टू माय चैनल हा हा कामाक्षी ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నానండి ఈ రోజు మన వీడియో ఏంటంటే హెయిర్ చాలా అంటే చాలా త్వరగా దట్టంగా అంటే చాలా చిక్కగా టిక్గా స్ట్రాంగ్ గా పెరగాలి అని అందరికీ ఉంటుంది కదా మనకి ఐదర్ జెంట్స్ కి కానివండి లేడీస్ కి కానివండి నవేడేస్ కామన్ ప్రాబ్లం అయిపోయింది హెయిర్ ఫాలింగ్ అనేది అలాగే పల్చబడిపోవడము అంత కూడా సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి చెక్ పెట్టేటువంటి నెంబర్ 1 రెమెడీ అండి ఈ రోజు మనం చూసేటువంటి రెమెడీ మునగాకు హెయిర్ మాస్క్ ఇది మనకి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది త్వరగా 2 టైమ్స్ అని వేసాను కదా అసలు 2 టైమ్స్ కాదు 3 టైమ్స్ మనకి హెల్ప్ అవుతుంది త్వరగా ఫాస్ట్ గా చాలా దట్టంగా లాంగ్ గా హెయిర్ పెరగడానికి सो आ रेमेडी एंटो मनमु चूसेद्दामु आ रेमेडी कोसम एंटंटे मंचिगा फ्रेश गा उंडेटुवंटि मुनगाकुनी तीसुकोनी चक्कगा कोम्मल नुंची आकुनी वेर्पर्चुकोनी इलागा पेट्टुकुंदामु चूसिनारु कदा चाला अंटे चाला लेतगा उंदी ई आकैते लेतटि आकैते मनकि बागा उपयोगपडुतुंदि रेमेडीकि मीकु फ्रेश मुनगाकु गानी दोरकपोते इप्पुडु आन्लैन स्टोर्स लो मुनगाकु पौडर नी अम्मुतुन्नारु वाटि लिंक्स कूडा नेनैते डिस्क्रिप्शन लो इच्चानु ओकसारि अयिते चेक चेसुकोंडि इप्पुडु हैंडफुल आफ् लीव्स नी तीसुकोनी चक्कगा कडिगी शुभ्रं चेसुकोनी नेनैते मिक्सी पट्टेस्तुन्नानु కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలా చక్కగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అండి ఇప్పుడు ఈ పేస్ట్ ని బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మునగాకులో 30 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి అలాగే కావాల్సినన్ని విటమిన్స్ కాల్షియం అన్ని కూడా మనకి మునగాకు నుంచి దొరుకుతుంది ఇప్పుడు ఈ పేస్ట్ లో అయితే ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ ని స్క్వీజ్ చేసుకోవాలి ఈ క్వాంటిటీకి లిమిటేషన్ అంటూ ఏం లేదండి ఒకవేళ మీది పెద్ద హెయిర్ అనుకోండి ఆ హెయిర్ కి ఏం చేస్తారు అంటే పేస్ట్ ని కావాల్సినంత మోతాదులో తీసుకొని ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్ ని స్క్వీజ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒకటి స్క్వీజ్ చేస్తున్నాను నాదైతే షార్ట్ హెయిరే కాబట్టి అలాగే ఇప్పుడు రోజ్ వాటర్ అండి ప్యూర్ కలర్ ఫ్రీ పర్ఫ్యూమ్ ఫ్రీ రోజ్ వాటర్ వీటికి కూడా నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చున్నాను ఒకసారి అయితే చెక్ చేయండి మీకు కావాలని అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ రోజ్ వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను మీ హెయిర్ లాంగ్ అని అనుకుంటే ఈ క్వాంటిటీ ని డబుల్ చేసుకోండి లేదు త్రిబుల్ చేసుకోండి ఇక్కడ మునగాకు పేస్ట్ కూడా ఒక 6 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఉంది మీకు మీ హెయిర్ ని బట్టి మీరు పెంచుకోమని చెప్పాను కదా సో అలాగా ఈ ఇంగ్రీడియన్స్ ని యాక్సెస్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మిశ్రమాలన్నీ కలిసేలాగా మనం మిక్సీ పట్టేసుకుందాము అలాగే నేను అలోవెరాని కూడా ఇందులో మిక్స్ చేశాను బట్ ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి డెలీట్ అయిపోయినట్టు ఉంది మీరు ఒక 3 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ గా ఉండేటువంటి అలోవెరా జెల్ నైనా యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు అలాంటి అవైలబిలిటీ లేదు అని అనుకుంటే కలర్ ఫ్రీ పర్ఫ్యూమ్ ఫ్రీ అలోవెరా జెల్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు స్టోర్స్ లో దొరికేవైనా సరే సో ఈ 4 ఇంగ్రీడియన్స్ ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాక్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాము ఎందుకు హెయిర్ అంత ఫాస్ట్ గా పెరుగుతుంది థిక్గా స్ట్రాంగ్గా అట్ ద సేమ్ టైం ఫాస్ట్గా గ్రో అవుతుంది అంటే ఇందులో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ 1 బై 1 మీకు చెప్తూ వస్తానండి మునగాకు తీసుకున్నాము అని అంటే దాంట్లో చాలా అంటే చాలా పోషక విలువలు ఉంటాయి విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కాల్షియం అన్నీ కూడా ప్రోటీన్స్ అన్నీ కూడా ఇవేంటంటే మన హెయిర్ని చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అలాగే లాంగ్గా పొడవుగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా విటమిన్ ఈ ఆయిల్ మనకి హెయిర్ కి మంచి కాంప్లెక్షన్ ఇస్తుంది అలాగే బ్లాక్ గా ఉండడానికి యూస్ అవుతుంది హెల్దీగా గ్రో అవ్వడానికి యూస్ అవుతుంది త్వరగా గ్రో అవ్వడానికి యూస్ అవుతుంది రోజ్ వాటర్ ఏంటి అంటే మన హెయిర్ ని వాల్యూమ్ చేయడానికి బాగుంటుందండి సిల్కీగా షైనీగా ఉంచడానికి స్మూత్ గా సాఫ్ట్ గా ఉండడానికి రోజ్ వాటర్ అలోవెరా జెల్ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అలోవెరా జెల్ ఏంటి అంటే నేచురల్ మాయిశ్చరైజర్ గా మన హెయిర్ కి ఆఫ్టర్ బాతింగ్ కూడా అసలుకి ఎటువంటి మాయిశ్చరైజర్ అయ్యాల్సిన అవసరం ఉండదు అలాగే మునగాకు మంచి క్లెన్సర్ గా కూడా యూస్ అవుతుంది మనకి స్కాల్ప్ పైన ఉండేటువంటి ఇరిటేషన్ స్కాల్ప్ పైన ఏమైనా వౌన్స్ ఉన్నా సరే డాండ్రఫ్ ఉన్నా సరే పొల్యూషన్ ఉన్నా మొత్తము క్లీన్ అవుట్ చేసేస్తుంది సూపర్ వన్ క్లెన్సర్ అండి మునగాకు అలాగే అలోవెరా కూడా మంచి క్లెన్సర్ గా మాయిశ్చరైజర్ గా యూస్ అవుతుంది సో అందువల్ల ఏంటంటే మనకి ఈ బెనిఫిట్స్ అన్ని ఉండడం వల్ల చాలా ఫాస్ట్ గా
థిక్ గా గ్రో అవుతుందండి ఈ ప్యాక్ ని వీక్లీ ట్వైస్ వారానికి రెండు సార్లు అప్లై చేసుకోవచ్చు అలాగే అప్లై చేసి ఒక 20 మినిట్స్ ఉంచుకున్న తర్వాత నార్మల్ గా యాజ్ యూజువల్ షాంపూ చేసుకోవచ్చు ది బెస్ట్ రిజల్ట్స్ కోసం ఇదైతే ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు చెప్పడం మర్చిపోవద్దు డ్యూడ్స్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ హాహా కామాక్షి నన్ను మీరు ఇన్స్టాలోనే షేర్ చాట్లోనూ కూడా ఫాలో అవ్వాలనుకుంటే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి అయితే చెక్ చేసేసేయండి అలాగే యూట్యూబ్లో కూడా కమెంట్స్ పెట్టడం మర్చిపోవద్దు మన ఛానల్కి అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో అయ్యి నాకైతే కామెంట్స్ ఖచ్చితంగా తెలియజేయాలి ప్రోగ్రెస్ ఏంటి అనేది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ డ్యూడ్స్ బై బై